అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మనం నాగోల్ నుండి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. బళ్ళగూడ దగ్గర నాగోల్ బళ్ళగూడ అండి. ఇక్కడ మనకు 3 బిహెచ్కే ఫ్లాట్ అనేది ఒక సేల్కి వచ్చింది. మీరు చూడొచ్చు 3 బిహెచ్కే అది వచ్చేసి స్టేర్స్ అండ్ లిఫ్ట్ స్టేర్కేస్ అండ్ లిఫ్ట్. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇది నార్త్ ఫేసింగ్ అండి. ఇది మీరు చూడొచ్చు నార్త్ ఫేసింగ్ 3 బిహెచ్కే 3 బిహెచ్కే ఫ్లాట్ అండి. ఇది మీరు చూడొచ్చు ఇది ఇది హాల్ అండి. విండో ఇచ్చారు ఇక్కడ హాల్కి. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి హాల్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. మీరు చూడొచ్చు దీనికి ఒక విండో ఇచ్చారు. ఎలక్ట్రికల్ వర్క్ అనేది కొంచెం జరగాలండి. ఎలక్ట్రికల్ వర్క్ జరిగేది ఉంది. మిగతాదంతా రెడీగా ఉంది. ఒక ఎలక్ట్రికల్ వర్క్ ఇంకోటి మనకు లోపల మనకు కావాల్సినట్టు వుడ్ వర్క్ ఒకటి చేపించుకోవాలండి. ఒక వుడ్ వర్క్ చేపించుకోవాలి. 3 బిహెచ్కే ఫ్లాట్ ఇది. ఒక వుడ్ వర్క్ అనేది చేపించుకోవాలి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. మనకి ఈ బెడ్రూమ్లో ఈ హాల్లో ఈ ఫ్లాట్లో ఈ బెడ్రూమ్లో ఇది బాత్రూమ్ అండి. ఇది మీరు చూడొచ్చు బెడ్రూమ్లో ఇది బాత్రూము. ఇది 3 బిహెచ్కే ఫ్లాట్. టోటల్ 1550 ఎస్ఎఫ్టీ అండి. 1550 ఎస్ఎఫ్టీ. దీనికి ఇది బాల్కనీ అండి. మీరు చూడొచ్చు ఇది బాల్కనీ. చుట్టుపక్కల కూడా అంతా డెవలప్మెంట్ ఏరియా అండి. అంతా కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది. మీరు చూడొచ్చు ఇది రెడీ టు మూవ్ ప్లాట్ అండి. రెడీ టు మూవ్ 3 బిహెచ్కే. ఇందులో ఒకటి వుడ్ వర్క్ మాత్రమే చేపించుకోవాలండి. మీరు చూడొచ్చు ఓన్లీ వుడ్ వర్క్ మాత్రమే చేపించుకోవాలి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మీరు చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్. వుడ్ వర్క్ను మనకు కావాల్సినట్టుగా మనం మార్చుకోవడం. దీంట్లో 2 విండోస్ ఇచ్చారు చూడండి. ఇది మీరు చూడొచ్చు ఇది వచ్చేసి దీని బాత్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇదండి. మీరు చూడొచ్చు ఇది స్టాండ్ అలోన్ బిల్డింగ్ అండి. స్టాండ్ అలోన్ బిల్డింగ్ రెడీ టు మూవ్ 3 బిహెచ్కే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 3 బిహెచ్కే 1550 ఎస్ఎఫ్టీ అండి. స్టాండ్ అలోన్ బిల్డింగ్. ఇది చూస్తున్న ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. మీరు చూస్తున్న ఇది పూజా రూమ్ అండి. ఇది వచ్చేసి మీ కిచెన్. ఇది వచ్చేసి కిచెన్ అండి. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి కిచెన్. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. వాషింగ్ ఏరియా బాల్కనీ లాగా. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా. ఇది ప్రైజ్ ఎస్ఎఫ్టీ ఏది కూడా కన్ఫ్యూజ్ కావద్దు. మీరు అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పటిదాకా ఆర్ఆర్ ప్రాపర్టీ ఛానల్లో ఓన్లీ వీడియో ప్రాపర్టీస్ అనేది సేల్ చేసాం. మనం చాలామంది మాకు ఫోన్ చేసి వాళ్ళు వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పటికీ లోన్ విషయానికి వచ్చేసరికి మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీ తరఫున అయితే మాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది, మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ బాగా చేపిస్తారని. మనం ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ఏ బ్యాంకులో మీకు కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్ ఖాతానే మీకు అప్రోచ్ చేస్తాము. మన ద్వారాగా మీకు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి లోన్ ఇప్పిస్తారు. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ కూడా అందులో మెన్షన్ చేస్తాము.
అలాగే మీకు ఏమైనా సేల్ చేయాలనుకున్నా, ఏమైనా కొన మీకు మీ ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలనుకున్నా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ని మీరు వాట్సాప్ చేయొచ్చు. ఇది టోటల్గా 3 BHK అండి, రెడీ టు మూవ్, 1550 SFT. ఎమ్యూనిటీస్ వచ్చేసి ఒక కార్ పార్కింగ్, బ్యాకప్ జనరేటరు, లిఫ్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్లో మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్కి 2 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి. టోటల్గా G+5 ఫ్లోర్స్, స్టాండ్ అలోన్ బిల్డింగ్, మీకు 5200 పర్ ఎస్ఎఫ్టీ పడుతుందండి. 5200 పర్ ఎస్ఎఫ్టీ నెగోషియబుల్. మంచి లొకేషన్ అండి, మన నాగోల్ నుంచి 1.5 కిలోమీటర్ కూడా ఉండదు, ఆల్రెడీ డెవలప్డ్ కాలనీ. సో ఇది మీరు చూడొచ్చు. లోన్ కూడా వెళ్ళొచ్చు, కస్టమర్కి వైట్లో ఇచ్చినా ఆర్ బై క్యాష్ ఇచ్చినా దేనికైనా కూడా ఈ ఫ్లాట్ అనుకూలంగా ఉంటుంది. సో ఇది మీరు చూడొచ్చు. ఈ 3 BHK ఫ్లాట్ని తీసుకొని వుడ్ వర్క్ చేయించి ఎలా మార్చుకోవాలో అది కూడా మనకు పక్క ఫ్లోర్లో ఆల్రెడీ కొన్న వాళ్ళు చేయించుకుంటున్నారు, అది కూడా నేను మీకు ఒకసారి వీడియోలో చూపిస్తాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం అదే ఫ్లోర్లో పక్కన ఫ్లాట్లో ఉన్నామండి. వీళ్ళు కొని ఈ రకంగా కూడా వుడ్ వర్క్ చేయించుకొని ఇక్కడ చూస్తున్నారు మీరు. ఇక్కడ టీవీ స్టాండ్ అండి, ఇది ఇలా కూడా మార్చుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇది కూడా 3 BHK, సేమ్ 1550 SFT అండి. వీళ్ళు కొని ఇలాగా వాళ్ళకి నచ్చినట్టుగా వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు. ఇది ఓపెన్ కిచెన్ అండి, మీరు చూడొచ్చు ఇది ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. వుడ్ వర్క్ వీళ్ళు ఈ రకంగా చేయించుకున్నారు, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు కొనేసుకొని. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం ఎందుకు చూసిన మాస్టర్ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ సేమ్ అండి. చూడొచ్చు ఇది ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, వాళ్ళు ఈ రకంగా మార్చుకున్నారు, వుడ్ వర్క్ చేయించుకున్నారు మొత్తం. సో మనం ఈ 3 BHK ఫ్లాట్ అనేది తీసుకుంటే ఈ రకంగా మనం మోడిఫై చేసుకోవచ్చు అండి మొత్తం. ఇది మనకు టోటల్గా G+5 బిల్డింగ్ అండి, G+5 స్టాండ్ అలోన్. ఇందులో మనకు ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్, లిఫ్ట్, బ్యాకప్ జనరేటర్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1550 SFT అండి, 1550 SFT. 5200 పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారు, నెగోషియబుల్ ఉంది. ఒక్క ఫ్లోర్కి 2 ఫ్లాట్లు మాత్రమేనండి, ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్కి, ఈస్ట్ అండ్ నార్త్. సో మనకు ఈస్ట్ అండ్ నార్త్ 2 అవైలబుల్ ఉన్నాయండి, ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, తీసుకున్నాక మనం లోపల ఇంటీరియర్ డిజైన్ అనేది ఇలా చేసుకోవచ్చు అండి. సో 1550 SFT, 3 BHK అండి ఇది. నాగోల్ నుంచి 1.5 కిలోమీటర్లో ఉన్నాము, ఫుల్ లోన్కి వెళ్ళొచ్చు. ఇది మీరు చూడొచ్చు, ఈ రకంగా కూడా మనం మార్చుకోవచ్చు. సో 1550 SFT, 5200 పర్ ఎస్ఎఫ్టీ అండి, నెగోషియబుల్ ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు. 5200 పర్ ఎస్ఎఫ్టీ, 1550 టోటల్ SFT, 3 BHK ఫ్లాట్ అండి. చూడొచ్చు, థ్యాంక్ యూ.